एम न्यूज़ की स्वागतम ना पेर विजिता మద్యాన్ని ఒక మహమ్మారిగా పరిగణించి మద్యపాన నిషేధాన్ని అమలుపరిచి మహిళల కన్నీరును తుడిచిన గొప్ప వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎంటి రామారావు అని మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ నాయకులు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 26వ వర్ధంతిని పిఠాపురంలో మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. స్థానిక బంగారమ్మ రావిచెట్టు సెంటర్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ అధ్యక్షుడు సూర్యనారాయణ, నాయకులు కె అప్పారావు మాట్లాడుతూ సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలుపరిచినప్పుడే ఎన్టీఆర్కు నిజమైన నివాళులు అర్పించడమని, మద్యపాన వ్యతిరేక ఉద్యమానికి అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ నాయకులు ఎఫ్సి శ్రీకాంత్, కరణం విశ్వనాథం, వనపర్తి సూర్యనారాయణ, కరణం శ్రీనివాస్, రిక్షా యూనియన్ నాయకులు సభ్యులు పాల్గొన్నారు. కేవలం ఒక్క కలం పోటుతో మద్యాన్ని నిషేధించి ఈ రాష్ట్ర చరిత్రలోనే మద్యపాన నిషేధాన్ని అమలు చేసినటువంటి ఒక మహానాయకుడు ఎన్టీ రామారావు. అట్లాంటి మహానాయకుడి యొక్క వర్ధంతిని ఈరోజు మనం అందరూ ఖచ్చితంగా జరుపుకుంటా ఉన్నాం. ఎంచేదంటే ఈరోజు సమాజానికి మద్యపానం అనేది ఒక పీడలాగా ఒక దారుణమైనటువంటి పరిస్థితిని ఈ సమాజాన్ని నెట్టేస్తున్నటువంటి పరిస్థితిలో మద్యాన్ని మనం అందరం కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు మద్య నిషేధాన్ని అమలు చేసి ప్రజల్ని ఒక మంచి దారిని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజుని రోజు రోజుకి మద్యాన్ని ప్రోత్సహిస్తూ మద్యం మీదనే ప్రభుత్వాలు బ్రతికే పరిస్థితి, మద్యం మీదనే సంక్షేమ పథకాలను అమలు చేసే పరిస్థితి, అలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మహానాయకుడి యొక్క ఆ ఎన్టీ రామారావు యొక్క స్ఫూర్తిని తీసుకుని మద్యపానాన్ని మళ్ళీ నిషేధం చేసి కేవలం ముఖ్యంగా ఈ మద్యానికి బలయ్యేది ఎవరంటే దళితులు, అణగారిన వర్గాలు, బలహీన వర్గాలు. వీళ్ళ యొక్క సంక్షేమం ఏదైనా ఉంది అంటే అది మద్యపాన నిషేధంతోనే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైనా సరే మద్యపానాన్ని సంపూర్ణంగా నిషేధం చేసి ఈ యొక్క వర్గాల యొక్క అభివృద్ధిని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుకుంటా ఉన్నాం. ఎన్టీ రామారావు ఆనాడు మొట్టమొదటి సందర్భం నేను మద్యపాన నిషేధమే పెడతాన్నారు, నిజాయితీగా పెట్టారు, మద్యపానం లేకుండా చేశారు. ఇప్పుడున్న పాలకులు మద్యంతోనే ప్రభుత్వం నడపాలని అనుకుంటున్నారు, అది మరీ దుర్మార్గం. ఏదైతే వెనకాల వర్గాలు ఉన్నాయో, పేద ప్రజలు ఉన్నారో, అనేక కుటుంబాలు నష్టపోతూ ఉన్నాయి. కుటుంబాలు ఈరోజు ఎంత చిన్న భిన్నం అయిపోతున్నాయంటే నాటిసారా ఏర్లే పారేస్తూ ఉంది. ఈ ప్రభుత్వాలు మద్యపానానికి ఏదైతే మందు ఉందో అంచెంచెలుగా తీస్తూ ఉన్నారు తప్ప అంచెంచెలుగా టైములు పెంచుతూ ఉన్నారు. తాళేళ్ళు ఇచ్చి అమ్ముతూ ఉన్నారు, పెద్ద పెద్ద మాలలు అమ్ముతూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా ప్రభుత్వాలు వెనక్కి తీసుకోవాలి, మద్యం లేకుండా చేయాలి. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.